వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్టుకు అనుమతులను మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టే ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే. దీని మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. నందిగామ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, తెనాలి, సత్తెనపల్లిని కనెక్ట్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వే నిర్మితమవుతోంది. దీని నిర్మాణ అంచనా వ్యయం ఏకంగా 25,000 కోట్ల రూపాయలు కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014లో రాష్ట విభజన చోటు చేసుకున్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టును మంజూరు చేయడం ఇదే తొలిసారి కూడా కావటం చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని బీజేపీకి చెందిన రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. భూసేకరణతో సహా అన్ని రకాల ఖర్చులను కేంద్రమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేశారు. రాజధాని అమరావతిలో లాజిస్టిక్స్, రహదారుల అభివృద్ది, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పురంధేశ్వరి అన్నారు. ఈ క్రమంలోనే 25,000 కోట్ల రూపాయలు విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేశారని చెప్పారు. రహదారుల వల్లే దేశం అభివృద్ది చెందుతోందని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోందని, అందుకే తమ 10 సంవత్సరాల హయాంలో ఏపీలో లాజిస్టిక్ అభివృద్దికి ఎంతో ప్రాధాన్యత వచ్చిందని గుర్తు చేశారు. రెండు చోట్ల అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తూ అమరావతి రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తుందని అన్నారు.